నిహారిక ఈ క్యారెక్టర్కి ఒప్పించడానికి మీరు చేసిన ప్రయత్నం ఇదే కదా. నీహ సూట్ అవుతుంది కాబట్టి తీసుకున్నాను, కానీ ఇంకొంచెం బోల్డ్నెస్, ఇంకొక విధంగా ఇంకొంచెం గ్లామరస్గా నేను తీయవలసి వస్తే ఖచ్చితంగా నిహారిక అని తీసుకున్నాను కాదు. బట్ మల్లెల తీరం తర్వాత ఇప్పుడే అన్నారు మీరు, ఇంకా తర్వాత నేను స్టాప్ చేసేద్దాం ఇంకా సినిమాలు. అసలు యాక్చువల్ మల్లెల తీరం ముందే నాకు ఇష్టం లేదండి. అంటే నేను ఎప్పుడు సినిమా అనేది రిచెస్ట్ పాయింట్ అనుకున్నాను, కానీ ఇన్ ద స్పిరిచువల్ జర్నీ విత్ హిమ్ ఐ రియలైజ్ దట్ సినిమా ఇస్ ఎ పెక్, జస్ట్ ఎ పెక్. ఈ సినిమాలో లైక్ హగ్స్ కానీ కిసెస్ కానీ ట్రైలర్లో ఉన్నాయి. నేను కిసెస్ని ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్గా మాత్రం వాడాను, నాట్ యాజ్ ఎనీ లస్ట్ఫుల్. అందుకే ఇవాళ లస్ట్ ఉండుంటే కనుక ఐ వుడ్ హావ్ గాట్ ఎ బ్యాక్లాష్ మెగా ఫ్యాన్స్ నుంచి. మై బిగ్గెస్ట్ డ్రీమ్ ఈజ్ లైక్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ టు రాము ఆర్జీవి గారికి. ఇప్పుడు ఒక మనసు తర్వాత ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? ప్రతిదీ మాటతో చెప్పక్కర్లేదు, ఫ్యూ థింగ్స్ వి గో విత్ సైన్స్. దేవుణ్ణి బంధించే శక్తి మనిషికి లేదు, సో గుడిలో ఎందుకుంటాడు, మొత్తం విశ్వమంతా వ్యాప్తి అయినాడు, ఒక తలుపులేసి గుడిలో పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు.